ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో కలిసి పరిపాలన కొనసాగిస్తున్నారు, 3 నెలల కాలం ముగిసిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన మీకు? జగన్ పరిపాలన మంచిగా ఉంది. జగన్ ఎక్కిన కాడి నుంచి కూడా ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా మంచి వర్షాలు కురిసి రైతులు కూడా ప్రతి వారు తమ పనులు తాము చేసుకుంటూ మంచిగా కాలం ఇది చేస్తున్నారు. జగన్ ఎక్కిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఈయన ప్రభుత్వంలో ఎటువంటి తండ్రి లాగానే కుమారుడు కూడా ప్రభుత్వాన్ని అంతకంటే ఎక్కువగా చేయగలని అందరూ విశ్వాసంతో భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని గారు గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని గారిని గెలిపించినప్పటి నుంచి ప్రతి వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇవాళ ఆధార్ కార్డు అవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక చాలా వరకు తీరినాయి. ఆ రోజుల్లో మ్యాన్వల్ అడగలని అయ్యని ఇవని అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇవాళ వాలంటీర్లు వచ్చి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క సమీక్షను ఇంటికి వచ్చి కనుగొని మంచి ప్రభుత్వే గ్రామాల వద్దకు వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని కనుగొని ఒక సమీక్షలను తెలుసుకొని మనం ఒక పేదోడు ఒక టౌన్లోకి వెళ్ళి పరిస్థితిని కనుగొనలేని పరిస్థితులు ఇంటికి వచ్చి మన సమీక్షను కనుగొని జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలనలోనే ఆయన సువర్ణ పరిపాలన కనబడుతుంది. అంతేకాకుండా పేద తల్లులు బిడ్డలను చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి 15,000 రూపాయలు ఇస్తాన హామీ ఇచ్చి అంతేకాకుండా వాళ్ళ అకౌంట్లో ప్రజెంటు రన్నింగ్లో చేస్తున్నట్టు పరిపాలన కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేకమైన సంక్షేమ పథకాల్లో ముందుకు కొనసాగుతుందని, పేదల కోసమై పాదయాత్ర దాదాపుకు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి మాట ఇచ్చి ఉన్నాడు. ఏమనంటే నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏ విషయంలో తప్పేది లేదు, మడిమ తిప్పేది లేదు. ఆయన ఇంకా సువర్ణ పరిపాలన ముందుకు కొనసాగించుకుంటూ ముందుకెళ్తాడని చెప్పి ఆశతో మేము ఉన్నాము. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా మేము చాలామంది అడుగుతున్నాం సార్, కార్మికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇసుక లేదు, ఈ 3 నెలల 4 నెలల కాలం నుంచి ఇసుక లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు పనులు ఏమి దొరకట్లేదు అని అంటున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు తక్కువ రేటుకి ఇస్తామని అంటున్నారు, ఇసుక కొత్త పాలసీ తీసుకొచ్చారు కదా, ఎలా ఉండిపోతుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక అనేది తెలుగు టీడీపీ ప్రభుత్వంలో దళారులు భయంకరంగా ఇసుకని 1,000 కోట్ల రూపాయలకి ఇతర దేశాలకు తరలించి హైదరాబాద్ దాచుకుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కమ్ముకున్నారు. కానీ ఆయన ఇటు కాకుండా ఆన్లైన్లో 375 రూపాయలకి టన్ను ఇసుకను ప్రతి పేదోడికి అందుబాటులో 72 గంటల్లో 2 దఫాలుగా అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడు. అదేవిధంగా జరుగుతుంది. ఇదివరకులాగా దళారులు ప్రభుత్వం టక్కు వచ్చి 4,800 రూపాయలు అమ్మలేదు, కానీ 375 రూపాయలకే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అవినీతి లేని పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఒక్క నిమిషం అంటే టన్ను 375 అన్నారు, అక్కడ ఓ యూనిట్ వచ్చేసరికి 1,600 ఎంత అవుతుంది కదా సార్? అలాంటప్పుడు గత ప్రభుత్వం 4,800 రూపాయలు అమ్మారండి టీడీపీ ప్రభుత్వంలో. ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేసి 4,800 రూపాయలు అమ్మారు, 6,000 రూపాయలు అమ్మారు. కానీ ఈయన ఆన్లైన్లో ఒక్కొక్క రైతుకి ఈ విధంగా మీకు ఏ ఎంత అవసరమో ఆ విధంగా ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చిండో. ఆ విధంగా అవినీతి లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కొరత అనేది అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో భయంకరమని చెప్పి విసుకును దోపిడీగా ఎత్తారు. కానీ అలా ఎత్తకుండా ప్రతి ఒక్కరికి సమానమైన పరిపాలన అందాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పెట్టాడు. అమ్మాలంటే ఇసుకు ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, మన రాజధాని పరిధిలో 1,00,000 రూపాయలు ఇసుకుంది, కానీ అలా కాదు అందరికీ సమానమైన విధిగా అందాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అందిస్తున్నాడు. సార్ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ అంటున్నారు కదా సార్, మరి చదువుకోని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఆన్లైన్లో ఆర్డర్? ఆర్డర్లు ఉన్నారు ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి, అయ్యా మీకేంది సమస్య, మీకు రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, ఇల్లు ఉన్నాయా లేవా, మీకు ఏమి కావాలని చెప్పి ప్రతి ఒక్క సమస్యను వాలంటీర్లు ఇంటికి వచ్చి ప్రతి గ్రామం 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ వచ్చి బీటెక్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు వచ్చి గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఒక్క రైతునయా నీకు ఏమి కావాలని చెప్పి అడిగి ప్రతిరోజు సమస్యలు తెలుసుకుని పోవడానికి గ్రామంలో వాలంటీర్లు ఉన్నారు. ఇలా ప్రభుత్వ పాలన ఇంటి వద్దకే ఉంది. మనం మిషావా కాడికి వెళ్ళి అప్లై చేసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకొని అయ్యా నా గోడు వినిపించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు ఉన్న వాలంటీర్లు అయ్యా నా బాధ ఇది అంటే సాయంత్రానికి వచ్చి నీకు సమాధానం చెప్పిపోతున్నారు. ఈరోజు ఆన్లైన్లో పేదవాడు చదువు లేనివాడు బాధపడాల్సిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్క వాలంటీర్ గ్రామాన్ని ప్రతి తలుపు తట్టి నీకేమి కావాలని చెప్పి అడిగిపోతున్నారు. ఇవాళ మీ సేవ కాడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంకొక విధంగా ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నానంటే నీకేమి కావాలని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు సమాధానంగా నీకున్న విషయాన్ని బాధను చెప్తే వాళ్ళు నీకు సగతించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా మూసేయబడి కదా, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటా? అన్నా క్యాంటీన్ మూసేయటం అంటే అన్నా క్యాంటీన్లో కొన్ని లోపాలు జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్ల వల్ల అనేకమైన దౌర్జన్యమైన పరిస్థితులు, అక్కడ అన్నా క్యాంటీన్లో ఈ పేదోళ్ళు ఈ మందులు తాగేవాడు వీడంతా పని చేయకుండా సామర్థ్యం వచ్చింది. ఆ విధంగా 5 రూపాయలకి భోజనం పెట్టడం వల్ల 5 రూపాయల భోజనం ఎక్కడ పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు హాస్పిటల్లో చూస్తున్న మంచి మంచి హాస్పిటల్లో అన్నా క్యాంటీన్లు పెడుతున్నాడు. కొన్ని రోజుల్లో ఈ అన్నా క్యాంటీన్ వల్ల ప్రతి ఒక్కడు ఈ సోమర్తనానికి ఇదైపోతున్నాం మన ప్రభుత్వంలో. అమెరికా దేశంలో అయితే మంచి మంచి మంత్రులు కూడా మామూలు కారులు తిరుగుతున్నారు. ఈ
ఇవాళ మన దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు మెయింటెనెన్స్కి ఎక్కువ కాకుండా సమానత్వంలో ఆరోగ్యం బాగాలేని హాస్పిటల్కి వెళ్ళిండు వాడికి 5 రూపాయల భోజనం కావాలి కానీ ఆరోగ్యవంతుడు మంచిగా ఉండు పని చేసుకునేవాడు 5 రూపాయల భోజనానికి వెళ్ళి అక్కడే ఎక్కడే తిరుగుతుండు ఇది మంచి పద్ధతి ఏం కాదు. అన్నా క్యాంటీన్లు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పెట్టలేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టిండు. అదే క్యాంటీన్లు హాస్పిటల్లో పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదడు హాస్పిటల్కి వెళ్తాడు, ఆ రోజు వాడికి డబ్బులు ఉన్నాం. ఆ పరిస్థితుల్లో క్యాంటీన్లు మంచి భోజనం మెరుగైన భోజనం పెట్టబోతుండు. ఈ అన్నా క్యాంటీన్లో పెట్టి ఈ 2 ఇడ్లీ సాంబారు పెట్టడం కన్నా 4 కూరలతో భోజనం 4 రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజులు అందించబోతుండు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సోమర్తనానికి అలవాటు పడి అనేకమైన ప్రవర్తనలో ఇది కాకుండా హాస్పిటల్లో మంచి మంచి డెవలప్మెంట్ ఏరియాల్లో పెడుతుంది. ఈ అన్నా క్యాంటీన్ కల అనేకమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మంచి వాళ్ళు కూడా టౌన్లోకి వచ్చి 5 రూపాయలు పట్టుకుని పోయి భోజనం తినేసి వస్తున్నారు. ప్రతి పేదోడికి సమానమైన పాలన అందాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పెట్టిండు. మీరు అంటున్నారు కదా సోమరిపోతా, అలాంటప్పుడు గ్రామ వాలంటీర్లు ఇంటి వద్దకే రేషన్ సామాన్లు అన్ని తీసుకొస్తుంటే ప్రజలను సోమరిపోతం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు, మీరే ఉంటారు? లేదండి, అది ఇప్పుడు ఒక వికలాంగుడు ఉంటుంది, ఉదాహరణకి ఎల్లడేడు తెలియనోడు ఉంటాడు, ఆ రేషన్ కార్డుకి వెళ్ళలేడు. అటువంటి పరిస్థితుల్లో అవి చాలా మంచి పని మంచి పద్ధతి. ప్రభుత్వంలో కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి. ఒక పాస్బుక్ అందని రైతు ఉంటాడు, నాయసముడు రైతు పాస్బుక్ కావాలంటే వాలంటీర్ చేస్తే ఆ విషయాన్ని క్యారిటీకి ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి మనకి ఇవ్వగలుగుతుండు. అంటే ఈ సోమర్తనం అంటే పని చేసుకోకుండా పొద్దుగూకులు పని చేసుకోకుండా ఎవరికాడ ఇద్దరు కాడ 5 రూపాయలు అడుక్కొని భోజనానికి వెళ్ళి సోమర్తనాన్ని బతుకుతుండు. వాలంటీర్ వల్ల ఏం జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అయ్యా నాకు ఈ పాస్బుక్ లేదా అంటే ఎంఆర్ ఆఫీస్కి పోయి తీసుకొచ్చి ఆయన ఇచ్చేస్తుండు. ఆ విధంగా కాకుండా వీళ్ళు ఒక 5 రూపాయలు అడుక్కొని ఇక్కడ భోజనం చేయడం కన్నా అది మంచి పని అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆలోచన చాలా సుంచితంగా ఉందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. సార్ ఇప్పుడు వాలంటీర్లో పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి నెలకు 5,000 శాలరీ సరిపోతుంది అంటారు. అది అనేది అది ప్రభుత్వ నిర్ణయం సుమా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో పెట్టిండు. ఇంటర్వ్యూలు డిగ్రీలు బీటెక్లు అందరూ ఉన్నారు, పిల్లలు మా పిల్లలు కూడా ఉన్నారు, బీటెక్ పిల్లలు కూడా ఉన్నారు. అది సరిపోదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్ని పెంచాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. లోటు బడ్జెట్ కదా, కొన్ని దాదాపు 15,772 కోట్ల లోటు బడ్జెట్లో కూడా అవ్వా పింఛన్లు వృద్ధులు పింఛన్లు అమ్ముతున్న 2,250 రూపాయల వరకు ఆ విధంగా వచ్చే సంవత్సరం 2,500 వరకు పెంచుకుంటే వెళ్ళిపోతుండు. ఇంత లోటు బడ్జెట్లో అంత తక్కువ వయసులో ఆయన ఒక తక్కువ స్థాయిలో ఇంతగా ఎదగటం అనేది చాలా ఇదైన విషయం, గర్వంగా చెప్పుకోదగిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి రేషన్ బియ్యం అనేది కొంతమంది తెలిసేవి కాదు. అవి మరి ఇంటి దగ్గరికి వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారంటే అది ఘనంగా చెప్పుకోదగిన విషయమే. కొంతమంది కోటా కాడికి వెళ్తాయా మీరు పలానా టయానికి రామన్న టయానికి మీరు రాలేదు బియ్యం అయిపోయినని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అటువంటి రోజుల్లో కూడా కాకుండా ఈ విధంగా మరి వాలంటీర్లకి కొంచెం ఉద్యోగాలు పెంచవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. సార్ సెప్టెంబర్ 1 నుంచి సన్నబియ్య పథకం అమలు చేస్తా ఉన్నారు కదా, మరి వస్తున్నాయి అవి? తప్పకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో మాట ఇచ్చి ఆయన ఇది అవ్వటం అనేది లేదు. ఆయన ఇంత లోటు బడ్జెట్లో కూడా ప్రభుత్వాన్ని ఇంత సుసిద్ధంగా మరి చేస్తానంటే ఆయన నమ్మదగిన విషయాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద అపోహలు కానీ మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం చేసిండు అని చెప్పి మీకు కూడా తెలుసు. జనం ఏ విధంగా ఇబ్బంది పడ్డారన్న సంగతి కూడా తెలుసు. ఆయన రాజధాని మారుస్తాడు అది ఇది అన్నారు, కానీ ఏమి మారదు. ఆయన మాట అన్నాడు రాజధాని పక్కా అమరావతిలోనే కడతానని చెప్పాడు. జనం అపోహలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు ప్రతి సభ్యుడికి పరిస్థితి కుల మతాలకు అతీతంగా అందరికీ వర్తిస్తాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. సార్ ఒక కేబినెట్ మినిస్టర్ రాజధాని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా, మరి అలా అన్నప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకని స్పందించలేదంటారు? కేబినెట్ మినిస్టర్ కావాలని చేశారంటారు, లేదా ఆయన నిర్ణయాలతోనే ఆయన ఆదేశాలతోనే చేశారంటారు? కావాలని చేసిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏం కాదు. మన పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పిండు, లేదు రాజధాని మార్చడం అనేది అపోహ అబద్ధపు మాటలే కానీ రాజధానికి నీటి ఉధృత తగులుతుంది అని చెప్పి అన్నారే కానీ రాజధాని మారుస్తామని కానీ ఇంకొక రకమైన విషయాలు ఏమీ చెప్పలేదు. స్పందించలేదంటే అనేకమైన దేశాలు తిరుగుతున్న చూస్తున్నారుగా. శ్రీకాకుళం వెళ్ళిన నిన్న పైలట్ అవన్నీ ఓపెన్ చేసిండు. పేదలకి కొన్ని సన్నబియ్యం పౌరసరఫరాల శాఖ అన్ని శాఖలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి అంత తక్కువ వయసులోనే మరి ఉన్నారు అందరు చేస్తారు, అందరు సమానుకూలంగా స్పందిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ అపోహలన్నీ అబద్ధాలే, నగ్మ సత్యాలు అయితే కావు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాక్షి వాళ్ళే వేశారు,
జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాకు రాజధానికి నిధులు అవసరం లేదు, నవరత్నాలకు నిధులు ఇవ్వండి చాలు అని అన్నారంట. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని అనేసార్లు కలటం, ఎందుకంటే మన ప్రభుత్వంలో ఆ రోజు ప్రత్యేక హోదా చాలని చెప్పి మొదట ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆ రోజు సోనియా గాంధీ గారి కాడి నుంచి కూడా వంగిపోయి ఆయన ప్రతిపక్షం ఉండి సంతకం పెట్టబట్టి మన ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవడానికి కారణం, ప్రథమ కారణం. కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏనాడు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేల్తారని ఎవరు దుర్దేహం కూడా టింటేసిన కేసీఆర్ గారు కూడా కొన్ని నెలలు కనపడకుండా పోయిన రోజులు చాలా ఉన్నాయని చూసే చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను చెప్తున్నాను. తెలంగాణ అంటే ఎవడబ్బసొమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అడిగిండు. ఆంధ్ర రాష్ట్రం మంది పేద రాష్ట్రం అని చెప్పి నిధుల కోసమై ఆయన ఢిల్లీలో అనేక సార్లు గర్జించిన మహనీయుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. చిన్న వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జంత్రమంత్ర ఢిల్లీ దగ్గర గందరగోళ విధానంలో కూడా ఆయన చెప్పి ప్రత్యేక హోదా కోసం పోరాడి ఆయన పదవిని కూడా త్యాగం చేసిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి. అతి చిన్న వయసులో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 9 సంవత్సరాల కాలము 3764 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కడికి నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చిన మాట ప్రకారం జీవించిండు. ఎందుకు వెళ్ళిండు అంటే రాజధాని లోటు పడి చెట్టు రాజధాని కట్టుకోవాలంటే ఈరోజు డబ్బులు లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో పేర్కొంది. నిధులు అవసరం లేదు, ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన మొదట నుంచి చెబుతామండి ప్రత్యేక హోదాగా ఆంధ్ర రాష్ట్రానికి లేదు లేదు, అది అపోహ మాటలే. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట అన్నాక తెప్పటం, మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసినట్టని ప్రతి ఒక్కడికి విశ్వాసం ఉండబట్టి 151 స్థానాల్లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచినని చెప్పి మేము నిర్భయంగా చెబుతున్నాం. ఎందుకు గెలిచినంటే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదోడిని కూడా ఆయన గుంటూరు వచ్చి ఈ సేపర్లను కూడా అక్క మీకు నెలకు జీతాలు అందుతున్నాయి అని చెప్పి అడిగిన రోజులు ఉన్నాయి. ఆయన 90 రోజుల పాలనలో కూడా అక్కడ మొన్న విస్తరవిందుకు వచ్చి ఆ రోజు ఆ విధంగా పనిచేసి వాళ్ళని కూడా పలకరించాడు. చంద్రబాబు నాయుడు లాగా ఆ సీఎం అయినాక కింద చోటే తలంపు కాదు, ప్రతి ఒక్కరు సమానం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులు ఎత్తి ప్రతి ఒక్కరు నమస్కారం చేస్తూ వెళ్తుండో ఆయనలాగా సీఎం లాగా గౌరవంగా చేయటం లేదు. ఆయన మహనీయుడు అని చెప్తే చెప్తున్నాం మేము నిశ్చయంగా. ఏందాక ఏం జరిగింది? ఓకే అన్న, థ్యాంక్ యూ.